పులి మీద పుట్ర కాదు, కుట్రలో కుట్ర. ప్రకాశం బ్యారేజ్ని బోట్లు ఢీకొన్న వ్యవహారం ముమ్మాటికి కుట్రేనా? కుట్రే అయితే దాని వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు? బోట్లతో బ్యారేజ్ని ఢీకొడితే ఎవరికి ఉపయోగం? అయితే ఈ కుట్రలో మరో కుట్ర కూడా దాగుందా? అసలు ఈ కుట్రా స్క్వేర్ ఏంటి? ప్రకాశం బ్యారేజ్ ని బోట్లో ఢీకొన్న ప్రమాదం కేసు కుట్రకోణంగా టర్న్ తీసుకుంది. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఇది వైసీపీ చేసిన కుట్రగా పోలీసులు అనుమానిస్తున్నారు. పడవల యజమానులు సురాయపాలెనికి చెందిన రామ్మోహన్, గొల్లపూడికి చెందిన ఉషాద్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 5 పడవల్లో 3 ఉషాద్రి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యాయి. మరో 2 పడవలు సుధీర్ స్వామి పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నాయి. నిందితులు రామ్మోహన్, ఉషాద్రికి వైసీపీ నేతలతో సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. పక్కా ప్లాన్తోనే గుంటూరు జిల్లా ఉద్దండరాయనపాలెం నుంచి పడవలను గొల్లపూడి తరలించారని పోలీసులు చెప్తున్నారు. పడవలు గొల్లపూడికి రావడం, వాటికి వైసీపీ రంగులు వేసి ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీరు స్టాక్ మార్కెట్ సీక్రెట్స్ ని తెలుసుకోవాలనుకున్నా, లేదా సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ గా మారాలనుకున్నా, ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నిందితుల కాల్ డేటాతో పాటు గూగుల్ టేక్అవుట్ వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు. 125, 326B సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రకాశం బ్యారేజ్ లో 11 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహంలో వైసీపీ రంగులున్న బోట్లను వదిలిపెట్టారని, దీని వెనక కుట్ర ఉందన్నారు సీఎం చంద్రబాబు. ఆ బోట్లు ఎలా వచ్చాయో, ఎందుకు వచ్చాయో సమాధానం చెప్పకుండా ఇంకా వైసీపీ ఎదురుదాడి చేస్తుందన్నారు. అది కృష్ణా నదిలో వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. దానికి సమాధానం కూడా చెప్పడం లేదు. అంటే మీకు బాధ్యత లేదా? ఎట్లొస్తాయి మీ బోట్లు? ఆ కౌంటర్ వెయిట్ కాకుండా కాలంకే దరుగుంటే, కాలమనే కొట్టుంటే ఏమై ఉండదని అడుగుతుంది. 11,20,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ అంటే ఎంత ప్రవాహం ఉంటుందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే లంగర్ కూడా పెట్టుకోకుండా బోట్లు వదిలిపెట్టారా మీరు? ఈ ఘటనలో ఇప్పటికే వైసీపీతో సంబంధం ఉన్న 2 బోట్ల యజమానులను అరెస్ట్ చేసి సమగ్ర విచారణ చేస్తున్నామని, అన్ని వాస్తవాలు త్వరలోకి బయటకు వస్తాయన్నారు మంత్రులు అనిత, నిమ్మల రామానాయుడు. డెఫినెట్ గా కుట్రకోణం ఉందనే సంగతి బయట వచ్చిందండి ఈ రోజు. అందుకని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారిని బదనాం చేయడానికి, ఎండే గవర్నమెంట్ ని బదనాం చేయడానికి, వాళ్ళ స్వార్థం గురించి ప్రజల ప్రాణాలని కూడా సైతం లెక్క చేయకుండా, ప్రజల ప్రాణాలను కూడా పణంగా పెట్టి వాళ్ళ తాలూకా దాహార్తిని తీర్చుకుంటున్నారంటే, ఒకసారి ఇలాంటి మనుషులకు సమాజంలో ఉండటం అన్నది అర్హత ఉందా లేదా అన్నది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క ఉషాద్రి రామ్మోహన్ రావు ఎవరైతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వారి అనుచరులు వీరు ఎవరైతే ఉన్నారో, మరి ఆల్రెడీ పోలీసు వాళ్ళని పిలిచి ఆల్రెడీ నిందితులను అదుపులో తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. ఆ సెల్ ఫోన్స్ కానీ అదేవిధంగా గూగుల్ కానీ ఇవన్నీ కూడా వెరిఫై చేస్తూ ఉన్నారు. అంటే ఆ పడవల్ని వాళ్ళు ఉంచినటువంటి పరిస్థితిని కానీ, తెచ్చినటువంటి పరిస్థితి కానీ, వాళ్ళకు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కనెక్షన్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూస్తూ ఉంటే, కుట్ర పన్ని అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మరింత బడ్డీని పెంచి మరి చెడ్డ పేరు తెచ్చేటువంటి విధంగా వాళ్ళు ఆలోచన చేశారా అనేటువంటిది కూడా. అయితే ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అని కొట్టిపారేస్తున్నారు వైసీపీ నేతలు. వరదలకు సంబంధించి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ బోట్ల కేసును తమకు ఆపాదిస్తున్నారంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఫోటోలు దిగితే రామ్మోహన్ అనేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని తీసుకెళ్లి ఈ రోజు మీరు ఇబ్బందులు పెడతారు. ఆ ఓనర్ల చేత మీరు ఈ విధంగా వీళ్ళ మీద చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అని చెప్పి నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టడానికి చేతకానటువంటి వాడు ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా నువ్వు చేయలేక నీకు చేత కాక దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడానికి ఈరోజు నేను చేస్తున్నటువంటి కుట్రల భాగం. ఇక ఈ కేసులో అరెస్ట్ అయిన ఉషాద్రి వైసీపీ నేత తలశీల రఘురామ్ అనుచరుడని తెలుస్తోంది. మరో నిందితుడు రామ్మోహన్ మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగాం సురేష్ అనుచరుడు అంటున్నారు. తలశీల, నందిగాం ఇప్పటికే టీడీపీ ఆఫీస్పై దాడి కేసుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ కుట్రకు ఈ కుట్రకు ఏదైనా లింక్ ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు మరికొందరు. రామ్మోహన్ ని మాజీ ఎంపీ నందిగాం సురేష్ అనుచరుడని చెప్తున్నారు. ఈ బోట్ ఫైట్ తో ఏపీలో పొలిటికల్ హీట్ బాగా పెరిగిపోయింది.